యూ డాస్ ఆర్ డాస్. చూడండి, 2 టైమ్స్ కానీ 2-3 టైమ్స్ కానీ రిపీట్ చేయడం వల్ల క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ లేయరు సెకండ్ లేయరు నేర్చుకున్నారనేసి నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ వెరీ మచ్, వీడియోను చూసి నేర్చుకున్నందుకు. నేను చెప్పిన విధానం బాగా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసేసి, అన్న చాలా బాగా చెప్పారని ఒక చిన్న కామెంట్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ వీడియోలో ఇంకా కంటిన్యూ చేసేద్దాం, ఈ థర్డ్ లేయర్ ఏ విధంగా సాల్వ్ చేయాలో. సో ఫస్ట్ లేయర్ అనేది నేర్చు చేసుకున్నారు, సెకండ్ లేయర్ అనేది నేర్చు చేసుకున్నారు. మనం అనుకున్న కలర్ గ్రీను, సో దానికి కంప్లీట్గా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అయిపోయింది కాబట్టి ఇంకా థర్డ్ లేయర్ ఏ విధంగా నేర్చుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అనేది ఎటువంటి ఫార్ములాస్ అనేవి ఉండవు, అదేవిధంగా థర్డ్ లేయర్లో మాత్రం ఒక 2 ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఆ 2 ఫార్ములాస్ ఒక్కసారి చూసి నేర్చుకొని ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేసేస్తే అది కూడా ఈజీ అయిపోతుంది. సో ఈ విధంగా థర్డ్ లేయర్ అనేది చూస్తే కనుక, ఈ విధంగా థర్డ్ లేయర్ అంటే చూస్తే మనం అనుకున్న కలర్ ఏంటి, గ్రీన్ కదా. సో ఇంతసేపు గ్రీన్ని మనం పైన పెట్టుకొని చేసినాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కిందికి పెట్టేస్తాం, మనం అనుకున్న కలర్ని కిందికి పెట్టేస్తాం. కిందికి పెట్టేయడం వల్ల మనం ఆపోజిట్ కలర్ ఏంటి, బ్లూ కదా. ఆ బ్లూ ప్లస్ సింబల్లో, ఆ బ్లూ ప్లస్ సింబల్లో ఈ కార్నర్స్తో మనకు పని లేదు, ప్లస్ సింబల్లో మనకు కొన్ని సింబల్స్ వస్తాయి. బ్లూ అనే కలరు ఒక్కటే వస్తుంది డాట్, ఈ ప్లస్ సింబల్లోనే, ప్లస్ సింబల్లో మాత్రమే డాట్ అని వస్తుంది. అంటే ఇక్కడ 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 బ్లూ ఉండదు, సో డాట్ అని వస్తుంది. ఎల్ అని వస్తుంది, ఎల్ అంటే ఇది, ఇది ఎల్ అంటే ఇలా పెట్టుకోవాలి, ఎల్ ట్యాప్ రైట్ సైడ్ రైట్కు పెట్టుకోవాలి. ఈ విధంగా సింబల్ వస్తుంది. సో నాకు ఇప్పుడు ఈ సింబల్ వచ్చింది. ఒక్కోసారి ఏమొస్తుంది అంటే మైనస్ వస్తుంది, ఇట్లన్నా వస్తుంది, లేదా నిలువుగానే వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎల్ అనేది ఇక్కడ వచ్చింది, ఈ రెండిట్లో ఎల్ బ్లూ లేదు కాబట్టి ఇది ఎల్ సింబల్. సో ఒక్కొక్కసారి ప్లస్ అంతా వచ్చేస్తుంది, సో ప్లస్ అంతా వచ్చేస్తుంది, అర్థమైనా, ప్లస్ అంతా వచ్చేస్తుంది. మ్యాక్సిమం రేర్ కేసెస్లో ప్లస్ మొత్తం వస్తుంది, కొన్నిసార్లు లేదంటే ఈ 3 వస్తాయి, డాట్ అని వస్తుంది, ఎల్ అని వస్తుంది, మైనస్ అని వస్తుంది. సో డాట్ వస్తే ఏ సైడ్ అయినా పెట్టుకొని చేయొచ్చు, ఇట్లా ప్రాసెస్ అనేది ఏ సైడ్ అయినా పెట్టుకొని చేయొచ్చు. ఒకసారి ఇప్పుడు ఎల్ వచ్చింది, ఎల్ వస్తే ఇట్లా పెట్టుకొని చేయకూడదు, ఇట్లా పెట్టుకొని చేయకూడదు, ఇట్లా పెట్టుకొని చేయకూడదు. మనకు ఎల్ అనేది రైట్ సైడ్ మాత్రమే, మన దగ్గర నుంచి ఇట్లా పోయి ఇట్లా ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇలానే పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఒక్కోసారి మైనస్ వస్తే అడ్డంగా పెట్టుకొని చేయాలి, నిలువుగా మైనస్ పెట్టుకొని చేయకూడదు, అడ్డంగా పెట్టుకొని చేయాలి, అడ్డంగా పెట్టుకొని మైనస్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నాకు ఇప్పుడు ఏ సింబల్ వచ్చింది, ఈ సింబల్ వచ్చింది కాబట్టి నేను ఇలాగే పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ఏ విధంగా డాట్ వచ్చినా, ఎల్ వచ్చినా, మైనస్ వచ్చినా కంప్లీట్గా ప్లస్ తెచ్చుకోవాలి. ఒకవేళ ప్లస్ వచ్చిందనుకో ఈ ఫస్ట్ ఫార్ములా అనేది అవసరం లేదు. ఒకవేళ మీరు సెకండ్ లేయర్ కంప్లీట్ చేసే టైంకి ప్లస్ వచ్చేసిందనుకో ఆపోజిట్ కలరు, ఈ ఫార్ములా అనేది అవసరం ఉండదు. సో ఈ విధంగా డాట్ కానీ మైనస్ కానీ ఎల్ కానీ వస్తే ఫస్ట్ ఫార్ములా అనేది యూజ్ చేసేసి కంప్లీట్గా ఫస్ట్ ప్లస్ తెచ్చుకుంటాం. సో ఫస్ట్ ఫార్ములా అనేది ప్లస్ తెచ్చుకుంటాం, ప్లస్ తెచ్చుకొని సెకండ్ ఫార్ములా అనేది ఈ ప్లస్ తెచ్చుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ని మ్యాచ్ చేస్తాం. ఆ సెకండ్ ఫార్ములా అనేది ఎడ్జెస్ని మ్యాచ్ చేస్తాం, మ్యాచ్ చేసేసి ఇంకా కార్నర్స్ని కూర్చోబెట్టడానికి ఈ 2 చిన్న ఫార్ములా ఆర్యు ఆర్ డాస్ అనేది యూజ్ చేసేసి కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది క్యూబ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఈ సింబల్ వచ్చింది, ఈ సింబల్ ఇలా పెట్టుకొని ప్లస్ తెచ్చుకోవాలి ఈ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి. ఇక్కడ మీరు గమనిస్తే ఎఫ్ అంటే ఫ్రంట్ ఇది, ఆర్ అంటే రైట్ ఇది, అప్ అంటే ఇది, ఆర్ డాస్ అంటే కనుక ఆర్ అంటే ఇట్లా తిప్పుతాం బిగియడం, ఆర్ డాస్ అంటే రివర్స్, యు అంటే ఇట్లా బిగియడం, యు డాస్ అంటే రివర్స్. అదేవిధంగా ఎల్ అంటే ఇట్లా, ఎల్ డాస్ అంటే ఇట్లా, అర్థమైందా. ఇక్కడ మీకు ఏదైతే ఎఫ్ కదా, ఇది ఎఫ్ ఇట్లా బిగిస్తే కనుక ఎఫ్ను లూజ్ చేస్తే ఎఫ్ డాస్ అన్నమాట. సో ఈ విధంగా గమనించితే, సో ఫస్ట్ ఎఫ్ మనకు ఇది ఫ్రంట్ కదా, ఫస్ట్ ఎఫ్ అంటే ఇట్లా తిప్పాలి, ఎఫ్ డాస్ అంటే రివర్స్, ఎఫ్ ఇట్లా కదా, ఎఫ్ ఇట్లా తిప్పిన తర్వాత నెక్స్ట్ ఆర్, ఎఫ్ ఆర్, యు అంటే అప్, యు ఆర్ డాస్, నెక్స్ట్ యు డాస్, ఎఫ్ డాస్. ఇలా చేయడం వల్ల ఇందాక మనకు ఒక సింబల్ ఏమునింది, ఎల్ ఉన్నింది, సో ఎల్ వెళ్ళిపోయి మైనస్ వచ్చింది. సో ఇదే ఫార్ములా మనకు ప్లస్ వచ్చేంత వరకు రిపీట్ చేయాలి. సో మళ్ళీ రిపీట్ చేయాలి, ఇందాక మైనస్ వచ్చింది కదా, ఇప్పుడు ఇట్లా పెట్టుకొని చేయకూడదు, మైనస్ వచ్చింది కాబట్టి ఇట్లా పెట్టుకొని చేయాలి. ఎఫ్ అంటే రైట్ సైడ్ ఇట్లా తిప్పేసి ఆర్, యు ఆర్ డాస్, యు డాస్, ఎఫ్ డాస్,
ఆరు డాష్లు అనేవి చూడండి, గమనించండి, అంటే రివర్స్ ఏదైతే మనం చేస్తామో దానికి రివర్స్ ఆర్ డాష్ కానీ యూ డాష్ కానీ ఎఫ్ డాష్ కానీ అంటాం. సో ఇప్పుడు ఇలా రెండుసార్లు రిపీట్ చేయడం వల్ల మనకు ప్లస్ వచ్చేసింది చూడండి. సో ప్లస్ వచ్చేసింది కాబట్టి ఈ ఫార్ములాతో మనకు పని అయిపోయింది. సో ఫస్ట్ ఫార్ములా అనేది ప్లస్ తెచ్చుకునేంత వరకు మాత్రమే అయిపోయింది. అలా తెచ్చుకున్న తర్వాత మనం ఒకసారి గమనించుకోవాలి ఎడ్జెస్ట్ని. ఈ విధంగా ప్లస్ సింబల్ వచ్చేసిన తర్వాత ఈ బిల్ల యొక్క ఎడ్జెస్ట్ని, ఈ బిల్ ఎడ్జెస్ కానీ, ఈ బిల్ ఎడ్జెస్ కానీ, ఈ బిల్ ఎడ్జెస్ కానీ, ఇవన్నీ మ్యాచ్ చేయాలి ఏ సెంటర్కి. సో మ్యాచ్ చేయడానికి ఫస్ట్ ఇది రెడ్ ఒకటి మ్యాచ్ అయింది, ఈ మిగతా మూడు మ్యాచ్ కాలేదు చూడండి. సో కానీ ఒక్కసారి గమనించితే ఒకటి అవుతాయో రెండు అవుతాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే కనుక మనకు ఒకటి కానీ రెండు కానీ మ్యాచ్ అవుతాయి. సో ఇక్కడ వైట్ అనేది ఒకసారి రొటేషన్ చేసుకోవడం వల్ల మనకు అర్థమవుతుంది ఎన్ని మ్యాచ్ అవుతున్నాయో అని. ఇక్కడ గమనించితే ఇక్కడ చూడండి ఆరెంజ్ ఎల్లో మ్యాచ్ అయింది. ఇందాక మనకు ఇట్లున్నప్పుడు ఒకటే మ్యాచ్ అయితే వచ్చింది రెడ్ లేదండి, ఇంకొకసారి చెప్తే ఏమవుతుంది ఇంకొకటి ఏదో ఇంకొకటి ఒకటే మ్యాచ్ అయితే అనేది వైట్ మ్యాచ్ అయింది. అలా కాకుండా ఇంకొకసారి ఇట్లా తిప్పుకుంటూ వెళ్తే మనకు టైం ఆఫ్ వర్క్ తగ్గుతుంది కాబట్టి ఒకసారి చూసుకొని మనం ఇక్కడ రెండు మ్యాచ్ అయినాయి. ఒక్కోసారి ఒకటే మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అయినా కూడా సేమ్ ఈ ఫార్ములా అనేది ఒక రెండు మూడు సార్లు రిపీట్ చేయడం వల్ల ఎడ్జెస్ అనేది మ్యాచ్ అయిపోతాయి. అలా ఒకటే మ్యాచ్ అయితే కానీ ఒకటే మ్యాచ్ అయ్యి మిగతా ఏవి మ్యాచ్ కాకపోతే ఏ సైడ్ అయినా పెట్టుకొని ఫార్ములా అప్లై చేయాలి. సో రెండు మ్యాచ్ అయితే రెండు ఇలా సైడ్ మ్యాచ్ అయితే దాన్ని ఒకటి అరచేతికి ఒకటి ఏళ్లకు ఇట్లా పట్టుకొని ఫార్ములా అప్లై చేయాలి. ఒక్కొక్కసారి ఇక్కడ ఒక కలరు ఇక్కడ ఒక కలరు మ్యాచ్ అవుతుంది, అలాంటప్పుడు అడ్డంగా ఇట్లా పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు ఇట్లా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇట్లా పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఎడ్జెస్ అన్ని మిగతా రెండు కూడా మ్యాచ్ అయిపోతాయి. సో ఇందాక చెప్పినట్టు ఆర్ యు యు ఆర్ డాష్ యు డాష్ మళ్ళీ ఆర్ యు యు డాష్ ఆర్ డాష్ యు డాష్ ఇక్కడ చూడండి ఎడ్జెస్ అనేది మ్యాచ్ అయిపోయింది. ఈ విధంగా ఒకటి మ్యాచ్ అయినా రెండు మ్యాచ్ అయినా ఎడ్జెస్ అనేది కంప్లీట్గా మ్యాచ్ అయిపోయింది. సో ఈ ఎడ్జెస్ అనేది మ్యాచ్ చేయడానికి అది ప్లస్ తెచ్చుకోవడానికి, ప్లస్ తెచ్చేసుకున్నాం ఎడ్జెస్ అయిపోయినాయి, ఈ రెండు ఫార్ములాలు అయిపోయినాయి. ఇంకా ఈ రెండు ఫార్ములాలు యూజ్ చేసేసి కంప్లీట్గా క్యూబ్ అనేది సాల్వ్ చేయాలి. సో ఈ విధంగా మనము ఎడ్జెస్ అనేది వైట్ ఆరెంజ్ ఎల్లో రెడ్ అనేది మ్యాచ్ అయిపోయినాయి, ఎడ్జెస్ మ్యాచ్ అయిపోయినాయి. సో ఇంతసేపు మనం అనుకున్న ఆపోజిట్ కలర్ని పైన పెట్టుకుని చేసినాం కదా, మళ్ళీ రివర్స్ మనం అనుకున్న కలర్ గ్రీన్ని పైన పెట్టుకోవాలి. రివర్స్ చేసుకొని మనం ఈ రెండు మాత్రం చేయడానికి రివర్స్ చేసుకున్నాం, ఇప్పుడు పైన పెట్టేసుకున్నాం యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ మనం అనుకున్న కలరు గ్రీను పైన పెట్టుకొని ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ నేను చేసేటప్పటికి ఈ ఆపోజిట్ కలర్ అన్నిటివి నాకు అన్నీ వచ్చేసినాయి, యాక్చువల్గా రావు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి రావు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ఆపోజిట్ టు కలర్ అనేది కంప్లీట్గా వచ్చేసింది నాకు ఇప్పుడు ఈ ఎడ్జెస్ మ్యాచ్ చేసేటప్పుడే. అలా రేర్గా వస్తుంది, పదిసార్లు చేస్తే ఒక్కసారేమో ఇట్లా వస్తుంది, నాకు ఇప్పుడు వచ్చింది. అలా ఎడ్జెస్ట్ని కలిపిన వెంటనే నాకు ఆపోజిట్ కలర్ బ్లూ అనేది కంప్లీట్గా వచ్చింది. వచ్చినప్పటికీ నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసి మొత్తం క్యూబ్ అనేది సాల్వ్ చేసి ఈ విధంగా సాల్వ్ చేసేసాను. కానీ నేను ఎడిట్ చేసేటప్పుడు నాకు ఎందుకు అనిపించింది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ కామెంట్స్ చేస్తారు నాకు అర్థం కాలేదని అనుకుని నేను సేమ్ అదే కలర్ గ్రీన్ చూస్ చేసుకుని ఆపోజిట్ కలర్ బ్లూతో ఫస్ట్ టూ లేయర్స్ కంప్లీట్ చేసి ప్లస్ తెచ్చుకొని ఎడ్జెస్ట్ని కలిపిన తర్వాత నాకు బ్లూ కలర్ అనేది పెండింగ్ వచ్చింది. పెండింగ్ అంటే బ్లూ కలర్ అనేది కింద బాటం అంతా రాలేదు, కార్నర్స్ రెండు మిస్ అయ్యి వచ్చింది. అలా మిస్ అయినప్పుడు ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ అనే ఫార్ములా ఎలా యూజ్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ అంటే సెకండ్ టైం చేసిన మెథడ్. ఫస్ట్ టైం అనేది ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ అనేది ఫార్ములా యూజ్ చేయకుండానే ఫుల్ కలర్స్ వచ్చేయడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఫస్ట్ టూ లేయర్స్ మళ్ళీ నేను కంప్లీట్ చేసి మీకు అర్థమయ్యేదానికి ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఫార్ములా ఎలా యూజ్ చేయాలో చెప్పడం కోసము మళ్ళీ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూడండి సేమ్ అనుకున్న కలర్ గ్రీను దానికి ఆపోజిట్ కలర్ బ్లూ సెకండ్ లేయర్లో కంప్లీట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కంప్లీట్ చేసిన తర్వాత థర్డ్ లేయర్ అనేది ఇట్లా పైకి తిప్పుకొని మనకు సింబల్స్ వస్తాయి, డాట్ వస్తుంది, ఎల్ వస్తుంది, మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది, అవన్నీ చూసుకొని నేను ప్లస్ అయితే తెచ్చుకున్నాను, ప్లస్ అనేది వచ్చేసింది. అదేవిధంగా ఎడ్జెస్ అనేది కూడా మ్యాచ్ చేసేసినాను ఈ ఫార్ములా యూజ్ చేసేసి.
సో ఈ ఇప్పుడు నేను చేతి ఇప్పుడు నేను ఇందాక వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నా కంప్యూటర్ క్యూబ్ అనేది, కానీ ఆ వీడియోలో నాకు ఆపోజిట్ కలర్ అనేది కంప్లీట్గా వచ్చేసింది. సెకండ్ లేయర్ కంప్లీట్ చేసి ఆర్ ఇది ప్లస్ అడ్జస్ట్ తెచ్చుకునే టైంకి నాకు ఈ ఫుల్ కలర్స్ అనేటివి వచ్చేయడం వల్ల మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు నేను చూడండి, రెండోసారి నేను టైం తీసుకొని ఫస్ట్ సేమ్ కలర్ చూస్ చేసుకొని అరేంజ్ చేసిన, అలా అరేంజ్ చేయడం వల్ల నాకు చూడండి ప్లస్ అయితే ప్లస్ వచ్చేసింది, అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ మ్యాచ్ అయిపోయినాయి. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్ అనే ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇంతసేపు మనము ఆపోజిట్ కలర్ని పైన పెట్టుకొని చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ కిందికి పెట్టేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్ అనే ఫార్ములా ఈ కలర్లన్నీ ఆపోజిట్ కలర్ను తెచ్చుకోవడానికి చేస్తాం. ఆ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ కలర్లన్నీ ఆపోజిట్ కలర్ రావడానికి యూజ్ చేస్తాం. ఇందాక నేను ఇప్పుడు నేను ఎందుకు ఇందాక నేను చెప్పేటప్పుడు మొత్తం నేను ప్లస్ అడ్జస్ట్ తెచ్చుకునే టైంకి ఇదంతా వచ్చేసినాయి. అలా వచ్చేయడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అయిపోయి నేను నాకే అనిపిస్తుంది అర్థం అవ్వదేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్తుంది ఈ కంటిన్యూ కొనండి. ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్ అనే ఫార్ములా యూస్ చేసి ఈ రెండు ప్లేస్లలో కూడా బ్లూ అనేది తెచ్చుకోవడానికి యూస్ చేస్తాం. ఏదైతే మనం అనుకుంటామో, ఒక నేను ఇందాక చెప్పినట్లు రైట్ కార్నర్లో ఏదైతే వీటన్నిటిలో బ్లూ ఉంది, లేని బ్లూను ఫస్ట్ మనము రైట్ కార్నర్లో పెట్టుకోవాలి. తో లేని బ్లూను సో ఇలా పట్టుకున్నామంటే రైట్ సైడ్ కార్నర్లో ఇలా లేని బ్లూను ఇక్కడ ఇక్కడ కాదు, మనం ఇవి చూసుకోకూడదు, కింద మాత్రమే చూసుకోవాలి. సో ఇక్కడ లేదు బ్లూ, సో లేదు కాబట్టి ఈ ఫార్ములా ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్ అనేది 5 times ఎన్నోసారి అయినా ఒకటి వస్తుంది. సో ఫస్ట్ ఒకసారి రిపీట్ చేద్దాం, రైట్ కార్నర్లో పెట్టుకోవాలి ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్. వచ్చిందా? ఇక్కడ రాలే. మళ్ళీ ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్. వచ్చిందా? రాలే. మళ్ళీ రిపీట్ ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్. వచ్చిందా? రాలేదు. మళ్ళీ ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్. వచ్చిందా? వచ్చింది. రైట్ కార్నర్లోకి బ్లూ కావాల్సింది వచ్చింది. 4 times రిపీట్ చేయడం వల్ల ఆ బ్లూ కలర్ అనేది ఈ ప్లేస్లోకి వచ్చింది. ఓకే, ఒక్కోసారి రావచ్చు, రెండోసారి రావచ్చు, మూడోసారి రావచ్చు, 4 times రావచ్చు, 5 times రావచ్చు, రిపీట్ అయితే కంపల్సరీగా చేయాలి. చేసేసిన తర్వాత ఇంకేది రావాలి మనకు బ్లూ? ఇక్కడ రావాలి. సో ఇక్కడ రావాలనేసి క్యూబ్ని ఇట్లా తిప్పుకోకూడదు, రైట్ కార్నర్ రావాలంటే తప్పది. అలా కాకుండా ఇది నాకు పట్టుకున్న పొజిషన్లోనే పెట్టుకొని వచ్చిన కలర్ని పక్కకి జరుపుకోవాలి. సో అలా పక్కకి జరుపుకోవడం వల్ల మనకి ఇక్కడ రైట్ కార్నర్లోకి ఇది వచ్చింది. సో ఇక్కడ ఇవన్నీ మిస్ అయినాయనేసి మీరేమీ ఆలోచించకండి, ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నాకు ఇందాక ఇట్లా ఉండింది కదా, బ్లూ వచ్చేసింది కాబట్టి దాన్ని పక్కకి జరుపుకొని లేని దాన్ని రైట్ కార్నర్లో పెట్టుకొని రిపీట్ ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్. ఒకసారి రిపీట్ చేసినాం, వచ్చిందా? రాలే. ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్. వచ్చిందా? వచ్చేసింది. ఒకసారి, 2 times, 3 times, 4 times, ఎన్నోసారి అయినా రావచ్చు, వచ్చేసింది. ఈ విధంగా కంప్లీట్గా వచ్చేస్తుంది ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్ అనే ఫామ్లో కంప్లీట్గా వచ్చేసిన తర్వాత అడ్జస్ట్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని చెప్పిన, అడ్జస్ట్ని క్రాస్ చెక్ చేసుకొని ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకుంటే ఏదానికి అది మ్యాచ్ అయిపోతుంది. మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంకా మిగతా మన కార్నర్స్ కదా కూర్చోబెట్టాల్సింది, కార్నర్స్ కొని ఒకసారి చూడండి ఏమన్నా మ్యాచ్ అయినాయా దేనికి దానికి. అది ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి వైట్కి వైట్ మ్యాచ్ అయిపోయింది, రెడ్కి రెడ్ మ్యాచ్ అయిపోయింది. ఇంకా మిగతాటి ఏమన్నా మ్యాచ్ అయినాయా? ఏది మ్యాచ్ కాలే. సో ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ మ్యాచ్ అవుతాయి. ఒక్కోసారి మీ అదృష్టం బాగుంటే ఆర్ యు ఆర్ డాస్ యూ డాస్ ఈ ఫార్ములా అప్లై చేసేటప్పుడే మొత్తం వచ్చేస్తుంది క్యూబ్. అలా రేర్ టైమ్స్ అలా రాదు. సో ఈ విధంగా మనకి అడ్జస్ట్ చూసుకున్న తర్వాత ఏదైనా మ్యాచ్ అయిందో లేదో చూసుకుని మ్యాచ్ అయిందని రైట్ కార్నర్లు పెట్టుకోదండి, పక్కన పెట్టేసుకుంటుంది. అది అయిపోయింది కాబట్టి దాంతో పనిలే మనకు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, మీరు అనుకోవచ్చు ఇందాక మీరు క్యూబ్ని తిప్పకూడదన్నారు కదా అని చెప్పినారు, మనము ఏదైతే ఫుల్ కలర్లు వచ్చేంత వరకు ఏదే పొజిషన్లో పెట్టుకున్నాం అదే పొజిషన్లో పెట్టుకొని చేయాలి. తర్వాత ఇప్పుడు మారిపోయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం మనం కార్నర్స్ని కూర్చోబెట్టడానికి. సో ఇప్పుడు తిప్పితే ఏం కాదు క్యూబ్. ఇలా తిప్పేటప్పుడు సేమ్ అదే విధంగానే ఏదైతే మ్యాచ్ అవ్వలేదో అవి రైట్ కార్నర్లోనే పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ క్యూబ్ని తిప్పకూడదు. ఇప్పుడు ఇది ఒకటి నేను రైట్ కార్నర్లో ఈ కార్నర్ని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు చూడండి సేమ్ ఇదే విధంగానే ప్రాసెస్, దీన్ని ఇప్పుడు ఫస్ట్ ఇడికి పంపించాలి. ఇడికి పంపించేసి ఆర్ యు ఆర్ డాస్ పంపించేసిన తర్వాత ఆపోజిట్ కలర్ బ్లూ, దాని యొక్క మిగతా రిమైనింగ్ కలర్స్ అనేది ఒకటి ఎదురుగా ఒకటి రైట్ సైడ్ ఉండాలి. చూడండి ఒకటి ఎదురుగా ఒకటి రైట్ సైడ్ ఏమైనా ఉందా రెడ్ వైల్లో? లేదు. లేకుంటే ఇదో ఈ పొజిషన్ ఇట్లే పట్టుకొని ఇంకా మార్చకూడదు క్యూబ్ని. లాస్ట్ లేని మాత్రం రెడ్ ఎల్లోకి తెచ్చుకోవాలి. రెడ్ ఎల్లో ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇట్లా తిప్పితే రెడ్ ఎదురుకు పెట్టుకుంటే రైట్ సైడ్ అని ఎల్లోది ఉండదు. ఇలా పెట్టుకోవాలి, ఎల్లో ఎదురుకు పెట్టుకొని రెడ్ని ఇట్లా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకా దీన్ని కిందికి తెస్తారు. కిందికి తేవాలంటే ఈ ఫార్ములా ఆర్ యు డాస్ ఆర్ డాస్. సో ఈ విధంగా మ్యాచ్ అయిపోయింది.
మ్యాచ్ అయిపోయింది కదా అనేసి మళ్ళీ క్యూబ్ని ఎట్టంటే అట్ట తిప్పకూడదు, తిప్పకోకుండానే ఎట్లు పట్టుకుని దాన్ని వచ్చింది కదా ఇది, ఇది వచ్చేసింది కాబట్టి దీన్ని పక్కకి తిప్పండి. సో ఇది దీనికి దాన్ని మ్యాచ్ అయింది, దీన్ని పక్కకి తిప్పేయండి. సో ఇదేమన్నా మ్యాచ్ అయిందా? మ్యాచ్ కాలే, మ్యాచ్ కాలే. కానీ గమనించండి, ఈ బిల్లులో మనం ఆపోజిట్ కలర్ లేదు, సో ఇది పనికిరాదు మనకు. ఆపోజిట్ కలర్ ఉన్నది ఉండాలి, ఈ మూడింటి కలర్లు ఏదో ఒకటి, ఈ మూడు సైడ్లలో ఏదో ఒకటి ఆపోజిట్ కలర్ అనేది ఉండాలి. సో ఇది లేదు కాబట్టి దీన్ని కూడా పక్కకి తిప్పండి, దీంతో కూడా అవసరం లేదు. ఏదైతే ఆపోజిట్ కలర్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఈ రెండు మ్యాచ్ కాకుండా ఉన్న బిల్లను మాత్రమే రైట్ కార్నర్లో పెట్టుకొని ప్రాసెస్ అనేది చేయాలి. ఇప్పుడు ఇది సరిపోతుంది, దీన్ని ఇప్పుడు పైకి పంపించండి. పైకి పంపించేసి ఆర్ యూఆర్ డాష్ పంపించేసిన తర్వాత ఏదైతే మనం ఆపోజిట్ కలర్ ఉంటుందో ఆ ఆపోజిట్ కలర్కి మీరు మిగతా రిమైనింగ్ కలర్స్ వైట్ ఎల్లో రైట్ సైడ్ కానీ ఎదురుకు కానీ పెట్టుకోవాలి. ఎల్లో వైట్, వైట్ లేదు ఇక్కడ, కానీ వైట్ రైట్ సైడ్ ఉండాలి. అలా కాకుండా ఒకసారి తిప్పి చూడండి, ఎదురుగా వైట్ పెట్టుకుంటే రైట్ సైడ్ ఆరెంజ్ వచ్చింది. సో ఇది కండిషన్ సాటిస్ఫై. ఇది ఇక్కడైనా ఉండొచ్చు, ఇది ఇక్కడైనా ఉండొచ్చు, లేదంటే ఇట్లా మొత్తానికి అయితే ఈ రెండు కలర్లో ఒకటి ఎదురుగా ఒకటి రైట్ సైడ్ ఉండాలి. అలా పెట్టుకున్న తర్వాత ఈ దీన్ని కిందకి దించేయాలి. ఇంకా కిందకి దించాలంటే ఫార్ములా ఆర్ యూ డాష్ ఆర్ డాష్ ఇది. సో ఇప్పుడు నాకు కండిషన్ చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఈ ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ అనేది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో లేట్ చేసినందుకు సారీ, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో. సో మీరు చూసి నేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియోను ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అర్థం కావాలి ఈజీ వే కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు 2 నిమిషాలు ఈ క్యూబ్ని అనేది స్పీడ్గా చేయొచ్చు. నేనైతే 130 సెకండ్స్లోనే క్యూబ్ని అనేది సాల్వ్ చేయగలుగుతాను. సో ప్లీజ్ థ్యాంక్స్ అండి, ఎవరికైనా వీడియో షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.